हेलो फ्रेंड्स मुंदुगा निन्नटि करेंट अफेयर्स लोनी पदव प्रश्नकु समाधानं तेलुसुकुंदां బ్యాంకులో 2000 రూపాయల నోట్లు మార్పిడి చేసుకోవడానికి ఆర్బీఐ ఎప్పటి వరకు గడువు ఇచ్చింది? ఆన్సర్ సెప్టెంబర్ 30. చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే ఈ నోట్లను బ్యాంకులో మార్చుకోవడానికి మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ భూపేందర్ యాదవ్. డెహ్రాడూన్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. భూమి క్షీణతను ఎదుర్కోవడం మరియు స్థిరమైన భూ నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం ఈ సెంటర్ లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 2, వరల్డ్ టూరిజం బారోమీటర్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ UNWTO. వరల్డ్ టూరిజం బారోమీటర్ నివేదికను UNWTO విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. వరల్డ్ టూరిజం బారోమీటర్ ప్రకారం 2023 మొదటి 3 నెలల్లో దాదాపు 235 మిలియన్ల మంది పర్యాటకులు అంతర్జాతీయంగా ప్రయాణించారు. క్వశ్చన్ నెంబర్ 3, ఎన్ని కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ 1100. సహకార్సే సమృద్ధి లక్ష్యాన్ని సాకారం చేయడానికి 1100 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అదనపు 1100 FPOలు జాతీయ సహకార అభివృద్ధి సంస్థకి FPO పథకం కింద కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 4, సముద్ర శక్తి 23 అనే ద్వైపాక్షిక వ్యాయామాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ ఇండోనేషియా. భారత్ ఇండోనేషియాతో కలిసి మే 14 నుంచి 19 వరకు సముద్ర శక్తి 23 అనే ద్వైపాక్షిక వ్యాయామాన్ని నిర్వహించింది. భారత్ నుంచి INS కవరత్తి ఈ వ్యాయామంలో పాల్గొంది. సముద్ర శక్తి వ్యాయామం 2 దేశాల నౌకదళాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది. క్వశ్చన్ నెంబర్ 5, నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ను ఏ సంస్థ స్థాపించింది? ఆన్సర్ REMC లిమిటెడ్. రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ REMC లిమిటెడ్ కార్యాలయంలో నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ స్థాపించబడింది. పాన్ ఇండియా స్థాయిలో రైల్వేల కోసం ఇంధన సేకరణను పర్యవేక్షించడం ఈ కేంద్రం యొక్క ఉద్దేశం. REMC లిమిటెడ్ RITES లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. క్వశ్చన్ నెంబర్ 6, బురచకోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. బురచకోరి వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డును ఉంది. ఈ అభయారణ్యం ద్వారా కజీరంగా నేషనల్ పార్కు నుండి వరంగా నేషనల్ పార్క్ వరకు వన్యప్రాణులకు ఒక మార్గాన్ని తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రణాళికను ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 7, ఏ దేశంలో హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా HPAI నిర్ధారించబడింది? ఆన్సర్ బ్రెజిల్. బ్రెజిల్లో హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మొదటిసారిగా నిర్ధారించబడింది. అడవి పక్షుల్లో 2 HPAI కేసులు నమోదయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 8, NVS-01 నావిగేషన్ శాటిలైట్ను ఏ దేశం ప్రయోగించనుంది? ఆన్సర్ భారతదేశం. మే 29 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NVS-01 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది GSLV-MK2లో ప్రయోగించబడే నావిగేషన్ ఉపగ్రహం. మరో నావిగేషనల్ ఉపగ్రహమైన IRNSS-1G సామర్థ్యాలను NVS-01 భర్తీ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఇండియా పెవిలియన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ డాక్టర్ ఎల్ మురుగన్. కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఇండియా పెవిలియన్ను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ప్రారంభించారు. ఆస్కర్ అవార్డు గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగమయ్యారు. ఇక ఆఖరి ప్రశ్న, దీనికి సమాధానం కామెంట్ చేయండి. నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పాలిసింగ్ శాశ్వత క్యాంపస్కు ఎవరు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి జితేంద్ర సింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.